100.2 FM నిర్వహిస్తున్న సోవా సోలాల వంటల ప్రత్యేక సంభ్రమంలో ఇవాళ టీచర్స్ కాలనీ నుంచి ఉజ్వల మరి మనకు సోలాలతోటి ఈ ప్రత్యేక వంటకం చేస్తానని పిలిచింది. మరి ఏం వంటకం చేయబోతుందో దాన్నే అడుగుదాం. ఏం వంటకం చేయబోతున్నారు ఉజ్వల గారు మీరు? ముందుగా నమస్కారం. నమస్కారం అండి. నేను కందులతో కట్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. అదే మంచి పొద్దున అల్పాహారం, పోషకాహారాలు ఉన్నటువంటి అల్పాహారం చేయబోతున్నారు మీరు. మరి ఎలా చేయబోతున్నారో ఏమేం కావాలి? కావాల్సిన పదార్థములు 1/4 కిలో బంగాళాదుంప, 1 కప్పు కందులు, 1/2 కప్పు బఠానీలు, పచ్చిమిర్చి కావలసినంత, కొత్తిమీర, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు, సరిపడినంత నిమ్మకాయలు. ఉడికించిన ముందుగా ఒక బౌల్లోకి ఉడికించిన బంగాళాదుంప తీసుకుని అందులోకి ఉడికించిన కందులు, ఉడికించిన బఠాలీనలు కలిపి పేస్ట్గా చేసి దాంట్లో పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా 1-2 స్పూన్ల కార్న్ఫ్లోరు, సరిపడా అంత కారము, సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా జీలకర్ర, అన్నీ వేసి కలిపి కొద్దిగా నిమ్మరసం 2 స్పూన్ల నిమ్మరసం పిండి దాన్ని ఇలా దీన్ని ఇలా ముద్దలా తయారు చేసి దీన్ని మనం కట్లెట్ల ఆకారంలో చేసుకొని పెనంపై ఆయిల్ పోసి, పెనంపై నూనె పోసి మనం కట్లెట్ల ఆకారంలో దీన్ని షాలో ఫ్రై చేయాల్సి ఉంటుంది. పెనంపై వేసి రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇలా దూర రంగు రాగానే కట్లెట్లని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి వేడివేడిగా కందుల కట్లెట్ రెడీగా అయిపోయింది. దీనిపైన కొద్దిగా చాట్ మసాలా అలాగే కొద్దిగా టమాటాతో వేస్తే సోలాల కట్లెట్స్ ఇంత బాగా అందంగా తయారు చేశారు. చూడడానికి అందంగా ఉంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. అది సోలాల కట్లెట్ ని తయారు చేయాలనే ఆలోచన వచ్చిందా మీకే, లేకపోతే ఓవెళ్ళన్నా నేర్పించారా మీకు? లేదు, నాకే వచ్చింది. మామూలుగా మనం కట్లెట్ చేస్తుంటాం కదా, మామూలుగా బయట చూస్తుంటాము. ఇది సీజన్ కందులది కాబట్టి కందులతో అయితే ఇంకా బాగా రుచిగా ఉంటాయి కదా కందులు అని, కందులతో అయితే బాగుంటుందని చూద్దాము. మరి ఏ విధంగా ఉందో ఎలా ఉంది సోలాలది, అన్న పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డ, నిమ్మకాయ అన్ని రుచులు తగులుతున్నాయి. చాలా బాగుంది.